పద్మా పద్మా నమస్తే మాస్టారు, కూర్చుందరు రాండి మాస్టారు. ఏంటి పద్మ, వారం నుంచి వారికి స్కూల్కి రావటం లేదు? వారం నుంచి మా అబ్బాయికి జ్వరం వస్తుంది మాస్టారు, అందుకే స్కూల్కి రావటం లేదు. జ్వరమా? కరోనా కాదు కదా? టెస్ట్లు చేయించాము, ఏమి లేదని చెప్పారు. ఏంటమ్మా, ఇల్లంతా చెత్తతో నిండిపోయింది, తడి పడి చేసే డబ్బాలు ఇవ్వలేదా గవర్నమెంట్? ఇచ్చారు కాని మాస్టర్, కానీ కానీ ఏమైంది, వాటిని ఎక్కడేశారు? ఒకటేమో బాత్రూంలో పెట్టాను, ఇంకోటేమో బియ్యం పోసాను మాస్టర్. అలా చేస్తే ఎలాగమ్మా, కనీసం మీకు ఇంకొకటి ఉంటేనే ఉందమ్మా. లేదు మాస్టర్. అందుకే మీ ఇంట్లో జ్వరాలు వస్తున్నాయి, మీ ఇంట్లో అనారోగ్య పాలవుతున్నారు అందుకే. మీరు ఇంకొడు గుంట్లకి జ్వరాలకి ఏంటి సంబంధం మాస్టర్? ఉంది సంబంధం, ఉంది. ఇలా చెత్తా చెత్తారం ఇంకుడు గుంట లేకపోతే దోమలు వస్తాయి, దోమల వలన మనకు జబ్బులు వస్తాయి, అందుకే మీరు ఇలా అనారోగ్య పాలవుతున్నారు. ఇంకుడు గుంట వలన ఎన్నో లాభాలు ఉన్నాయి, భూగర్భ జలం పెరుగుతుంది, దోమలు రావు, అప్పుడు మన ఆరోగ్యాలు బాగుంటాయి. సరే మాస్టర్, తడి పొడి చెత్త వేరే డబ్బాలో వేసుకొని ఇంకుడు గుంట కూడా తీసుకుంటాం మాస్టర్. సరే అమ్మా, ఇల్లొస్తాను. భార్గవార్గం జాగ్రత్త. నమస్తే మాస్టారు. నమస్తే. జ్వరం తగ్గిందరా? ఆరోగ్యం ఎలా ఉంది? నమస్తే మాస్టారు. నమస్తే అమ్మా. మీరు చెప్పినట్లే తడి పొడి చెత్త వేరువేరుగా వేసాము, ఇంకుడు గుంట తీయించాము, ట్రాక్టర్లో వేసాము, మేమందరం ఆరోగ్యంగా ఉన్నాము మాస్టారు. పద్మ, సముద్రం అంతా ఒకటే, కొందరికి ముత్యాలు దొరుకుతాయి, కొందరికి చేపలు దొరుకుతాయి, ఇంకొందరు కేవలం కాలు మాసమే తడుతాయి. జీవితము అంతే, అందరికీ ఒకటి. మనం దేనికోసమైతే ప్రయత్నిస్తామో అదే దొరుకుతుంది. మన ఇల్లు పరిసర మంచి గుచ్చుకుంటే ముత్యాలు లాంటి జీవితం దొరుకుతుంది.